చూసారు కదా, మీరు కూడా ఇలా మ్యాజిక్ ఎడిటింగ్ చేయాలంటే దానికోసం మీరు ఫస్ట్ మీ ఫ్రంట్ కెమెరాతో కానీ బ్యాక్ కెమెరాతో కానీ ఒక వీడియో షూట్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. సో ఈ విధంగా అన్నమాట, అంటే నార్మల్గా ఒక వీడియో ఈ విధంగా షూట్ చేసుకోవాలి. ఇలా షూట్ చేసుకున్న తర్వాత మనకి మీరు ఇందాక చూసారు కదా అలా మ్యాజిక్ ఎడిటింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఒక వీడియో అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మీరు మీ కైన్మాస్టర్ ఓపెన్ చేసేయండి. ఓకే, కైన్మాస్టర్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్కి అయితే 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫేస్బుక్ కానీ టిక్ టాక్ ఉండేది ఇంతకుముందు, టిక్ టాక్ అయితే 9:16 ఎంచుకోండి. ఒకవేళ మీది ఇది ఇన్స్టాగ్రామ్కి అయితే 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు యూట్యూబ్ కాబట్టి నేను 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మన వీడియో ఉండేదాన్ని ఇక్కడ తీసుకోండి. ఇదే కదా వీడియో ఇక్కడ సెలెక్ట్ చే. సో ఇదే కదా వీడియో ఫస్ట్ ఈ విధంగా అన్నమాట. ఇలా అపోజ్ అయిన తర్వాత మనకి కరెక్ట్ ఇక్కడికే కాబట్టి ఇక్కడ మనము కట్ చేసేయండి, రిమైనింగ్ అంతా కట్ చేసేయండి. ఇక్కడ ట్రిమ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్లిప్ టచ్ ప్లేడ్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఈ విధంగా ఏం లేకుండా ఉంటుంది కదా నార్మల్గా, ఇక్కడ క్యాప్చర్ చేసేయండి. క్యాప్చర్ అండ్ సేవ్ చేయండి. క్యాప్చర్ అండ్ సేవ్. ఓకే, ఆ క్యాప్చర్ అయ్యేదాన్ని ఇక్కడ లాస్ట్లో పెట్టేయండి. మీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అయింది ఇక్కడ ఉంటుంది, దాన్ని ఇక్కడ పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోసారి మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక పొజిషన్ వస్తుంది కదా, ఈ పొజిషన్ అన్నమాట, అంటే ఈ పొజిషన్ దగ్గర మనము క్యాప్చర్ చేసుకోవాలి. సో అది కూడా క్యాప్చర్ చేసేద్దాము. సో ఈ సెకండ్ క్యాప్చర్ చేసిండే ఇది ఉంటుంది కదా ఇమేజ్, మనకి పిఎన్జి ఫామ్లో ఉండాలి. అట్లయితేనే మనకి ఆ మ్యాజిక్ ఎడిటింగ్ చేసేకి వీలుంటుంది. అందుకోసం మీ పిఎన్జి కోసం మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని టైప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని టైప్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్యాప్చర్ చేసిండే ఇది ఇక్కడ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి ఒక పిఎన్జి ఫామ్లో ఉండే ఇమేజ్ వస్తుంది. సో ఇదనమాట, ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసేయండి. ఇంకా డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది, ఇంకా మనం క్రోమ్ ఓపెన్ చేయండి. ఇది మన కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇదే పొజిషన్ కదా. ఈ పొజిషన్ దగ్గరకి మనం ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసాం కదా ఆ పిఎన్జి ఫామ్లో ఉండే ఇమేజ్ని, ఇక్కడ లేయర్లోకి పోయిన తర్వాత ఇక్కడ ఉంటుంది మనకు డౌన్లోడ్ అని. ఆ డౌన్లోడ్స్లో మన పిఎన్జి ఉండేది ఉంటుంది, దాన్ని ఇట్లా కరెక్ట్ సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పక్కనే తాళం చెవి సింబల్ ఉంటుంది కదా, కీ ఐకాన్ ఉంటుంది. ఆ కీ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మనకి డాట్స్ పడుతుంటాయి అనమాట, కిందని చూసారు కదా, ఇక్కడ డాట్స్ పడుతూ ఉంటాయి. నెక్స్ట్ కిందకి ఇలా స్క్రోల్ చేసి ఈ విధంగా ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా వస్తుందో, ఈ విధంగా అన్నమాట అలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇంతకుముందు మనము క్యాప్చర్ చేసామే ఆ క్యాప్చర్ చేసిండే ఇమేజ్ తీసుకోవాలి. లేయర్లోకి పోయి ఇట్లా వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ అన్నమాట. ఈ ఇమేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రిమ్మర్కి మరి ఇక్కడ ఫోన్ రొటేట్కి మధ్యలో ఉండేది ఉంది కదా ఐకాన్, ఆ ఐకాన్ ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఆఫ్ కింద ఒకటి ఉంటుంది సగం అన్నమాట, ఈ సగం ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఎలా ఉంటుంది. సో ఆ విధంగా అన్నమాట, చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి వాటర్ ఫ్లో అవుతున్నట్టు ఉండాలి కాబట్టి లేయర్లో వెళ్ళండి.
కింద నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింకు, దానితో దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వాటర్, ఇక్కడ క్రోమా కీ ఉంటుంది. క్రోమా కీ షో మనకు కరెక్ట్ అడ్జస్ట్ కాలేదు కాబట్టి ఇంకోసారి మనము ఇలా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్ సెట్. ఎక్స్పోర్ట్ చేసుకోండి, మనకి ఎంత క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ ఇలా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఎక్స్పోర్ట్ చేసేస్తే మనకి ఇలా ఈ విధంగా ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఫుల్ అయిపోయిన తర్వాత మనకి షేవ్ అయిపోయి ఉంటుంది, అది ఎట్లా షేవ్ అయిందో లేదో చూద్దాము. ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళండి. ఇక్కడ సేవ్ అయింది చూసారా, ఫ్రెండ్స్ చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.